డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించబడతాయి. మన్నా మనకు లైవ్ ప్రోగ్రామ్స్, పాటలు, మన అనేక విషయాలు అనుదినము ఫ్రెష్గా మీ కొరకు అందిస్తున్నాం. యెషయా గ్రంథములో యెషయా 6వ అధ్యాయములో మొదటి వచనం చదువుతున్నాను. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుడని చూచి తిని ఆయన చొక్కా అంచులు దేవాలయము నిండుకొనెను. ఇక్కడ యాజ్ యూజువల్గా యెషయా దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. ఎందుకు యెషయా అపవిత్రుడయ్యాడు? ఎందుకు మనం విశ్వాసులం అపవిత్రులమవుతున్నాం? మంచి విశ్వాసులు మీలో చాలామంది మీ అంతటి త్యాగం, మీ అంతటి సమర్పణ, మీ అంతట లోతైన రక్షణ అనుభవాలు, చాలా గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఇవాళ మీలోనికి లోకత్వం వచ్చేసింది, లోకతత్వం వచ్చేసింది, లోక ఆశలు వచ్చేస్తున్నాయి, లోకం పోకడం అనుసరించి వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటి? వారమంతా ఎక్కడ తిరుగుతున్నాం? డ్యూటీలు, కాలేజీలు. మన యవనస్తులు కొంతమంది లాక్డౌన్ టైంలో నియర్లీ 10 మెంబర్స్ దాకా నాతోటే ఉండిపోయారండి. ఎందుకంటే బయటికి వెళ్తానికి లోపల లేదు, రావడం లేదు కదా. శుభ్రంగా నాతో పాటు మా ఇంట్లో ఉండిపోయారు. అక్కడే వండుకొని తినేసాం. అక్కడే రాత్రి మగళ్ళు పనిచేసేవాళ్ళు, పడుకొని నిద్రపోయేవాళ్ళు చక్కగా తయారయ్యారండి. ఒక్కొక్కళ్ళు జామ్ పండులాగా కాలేజీలు ధరిశారు. అందరూ కాలేజీలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ముఖాలు చూస్తుంటే ఏంటయ్యా ఇలా ఎండిపోతున్నావు, ఏంటయ్యా ఇలా తయారవుతున్నావు, ఏంటయ్యా కాలేజ్ అన్నో ఏమైంది కాలేజీలో? కాలేజీలో ఉన్న కుర్రోళ్ళందరూ ఎవరు? అవిశ్వాసులు. కాలేజీకి పోవాలి, డస్ట్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, అట్మాస్ఫియర్ పొల్యూషను, వాయిస్ పొల్యూషను, అన్నీ మురికిలే. ఏమైపోతున్నాయి మనకు తెలియకుండానే లోకమాలి. పొద్దునే మీరు చక్కగా స్నానం చేసి ఫ్రెష్గా ఉతికిన బట్టలు, ఇసురు చేసిన బట్టలు వేసుకొని వెళ్తారు. మీరు డ్యూటీ చేసి బస్సుల్లోనో ఏదో ట్రావెల్ చేసి సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి ఎలా వెళ్ళారో అలాగే వస్తారా? తల జరిగిపోద్ది, మొహమంతా చెమట పట్టుద్ది, చొక్కాలు 2-3 సార్లు తడిసి ఎండి పిడసగట్టుంటాయి, గబ్బు కొడుతుంటారు కదా. అప్పుడు ఏం చేస్తారు? ఎంతో కొంతమంది పడుకునేటప్పుడు స్నానం చేయకుండా పడుకుంటారంట. తెల్లారేటప్పుడు ఎల్లక చేయ ఎల్లక ఎందుకు వచ్చిందిలే అని బాగా ఊర పెట్టుకోండి. అప్పుడే గజ్జులు, దొద్దరలు, స్కిన్ ప్రాబ్లమ్స్, మీకే కాదు మీ పక్క వాళ్ళకి కూడా అంటిస్తారు. ఏంటంటే కడుక్కుంటే శుభ్రంగా స్నానం చేస్తే ఫ్రెష్గా నిద్ర వస్తుంది, తెల్లారినప్పుడు ఫ్రెష్గా ఉంటాం. ఎలాగో మన దేహానికి దేహశుద్ధి కావాలో మన ఆత్మకు కూడా కనీసం వారానికి 2 సార్లు అండి కలవరి చర్చ వాళ్ళకైతే. ఇంత రోజు వాక్యం చెప్పటం అనేది రోజు నా మనసును బాగా షార్ప్ చేస్తుంది. నా వాక్యం నా మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటున్నాను, భారం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, క్రీస్తు ప్రేమతో నింపబడుతున్నా. కనీసం ఇలా వచ్చినప్పుడైనా తగినంతసేపు మనం దేవుని సందులో కనిపెడతలేకపోతున్నాం. ఈ గడియారాలు, ఈ సిటీస్లో ఉన్న మనం లోక మాలిన్యం నుండి విడిపించబడాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఈ వారంలో, ఈ రోజులో నేను ఏ కల్మషంలో ఉన్నా నీకు తెలియదు నీకు ఎంత కల్మషం ఉందో నీకు తెలియదు. మీ ఇంట్లో రోజు తుడుచుకుంటున్నారా? నేను మీ ఇంట్లోకి వచ్చి చూపిస్తే డస్ట్ చూపించనా? ఆ మూల తడవరు, మీ బల్ల మీద ఇట్టంటే ఏమొస్తుంది తెలుసా? కొంతమంది బైబిల్ ఎట్ట దులిపితే అందులో నుంచి దుమ్ము పడద్దంట. ఎందుకు? వారమంతా అలాగే ఉంది, మరి ఎత్తలేదే. మన హృదయాలు కూడా అలాగే దుమ్ము పట్టేస్తాయి. ఆదివారం కొంచెం దులుపుకున్నారు, మళ్ళీ దాన్ని సరి చేసుకోకపోతే ఏమైపోతున్నాం? దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు. అక్కడికి వచ్చినప్పుడు యెషయా అంటున్నాడు, మీరు 5వ అధ్యాయం చదివితే మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ.
మద్యముతో కడుపు నింపుకునే వారులారాశమ, ఇంటికి ఇల్లు కడుపుకునే వారులారాశమ, కీడు మేలని మేలుడు కీడని చెప్పుకునే వారులారాశమ, తమ దృష్టికి తాము నీతిమంతులు అనుకునే వారులారా శ్రమ, నీకు శ్రమ, నీకు శ్రమ, నీకు శ్రమ, నీకు శ్రమ అని బోధించి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? అయ్యో నాకు శ్రమ. దేవుని ప్రసన్నతలు, మన అపవిత్రతలు, మన రహస్య పాపాలు కనపడతాయి. మన స్థితిని మనం ఎరుగుతాం. ఎరిగినప్పుడు కేక వేస్తే అదే ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటంటారు? ఏదో కొన్ని పాయింట్స్ పెట్టుకొని చాలామంది కోసం ప్రార్థన చేశామంటమా? కాదు, హృదయాంతరేంద్రియాల్లో నుంచి వచ్చే కేకే ప్రార్థన అన్నాడు ఒక దైవజనుడు. హృదయాంతరేంద్రియాల నుంచి వచ్చే కేక, అయ్యో నేను దశించి తిని అన్నాడు, అంతే ఒకే ప్రార్థన. వెంటనే ఏం జరుగుతుంది చూడండి ఇక్కడ 6వ వచనం. అప్పుడు ఆ శరాఫలలో ఒకడు తాను బలిపీఠము నుండి కారు తోత్తీసిన నుప్పు చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఎక్కడి నుంచి వచ్చిందండి? బలిపీఠము నుండి అగ్ని వచ్చి అగ్ని కారుతో తెచ్చి నాలికి తగిలించగానే నీ దోషానికి ప్రాయశ్చిత్తం జరిగింది, నీ నాలుక పరిశుద్ధపరచబడింది. దేవుని వాక్యం అగ్ని, దేవుని వాక్యం బలిపీఠము నుండి వెల్లడవుతున్న వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటే, మన స్థితిని మనం గ్రహించుకుంటే, మనం నోరు తెరిచి మన స్థితిని ఒప్పుకుంటే, యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అందుకండి దేవాలయంలోనికి వెళ్ళి ఒకసారి జకర్యా గ్రంథం 3వ అధ్యాయం, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను వినండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువా నిలువబడుటయు సాతాను ఫిర్యాదు అయి అతడి కుడిపార్శ్వములో నిలువబడుటయు అతడు నాకు కనబరచను. సాతాను, యెహోవా నిన్ను గద్దించను, యెరూషలేము కోరుకొనిన యెహోవా నిన్ను గద్దించను, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువా మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సమూహములో నిలువబడి ఉండగా, మలిన వస్త్రాలు. ఎందుకు వచ్చాడు సాతాను ఫిర్యాదు చేయడానికి? పెద్ద ప్రధాన యాజకుడు అంటున్నావు, పరిశుద్ధుడైన దేవుని సేవకుడు అంటున్నావు. ఈ యెహోషువా అంటే ఒకే యెహోషువా కాదండి, చాలామంది యెహోషువాలు ఉన్నారు. ఆ యెహోషువా వేరు, ఈ యెహోషువా ఆ ప్రధాన యాజకుడైన యెహోషువా మలిన వస్త్రాలు ధరించుకు. మలిన వస్త్రాలు మలినమైనవి, వస్త్రాలు మలినమవుతాయి. మన జీవిత ప్రక్రియలో మనకు తెలియకుండా మలినాలు, లోక మాలిన్యాలు మనకు అంటుకుంటూ ఉంటాయి. వాటిని కడుక్కోకపోతే, వాటిని చూసుకోకపోతే, వాటిని సరిచేసుకోకపోతే, ఆ బలహీనతలు అలవాట్లను అరికట్టకపోతే, అలవాట్లను అరికట్టకపోతే వాటికి మనం బానిసమైపోతామట. ఒక అలవాటుని, ఇది అలవాటు అయిపోయింది అంటుంటారు చూడండి, దాన్ని అలవాటులను అరికట్టకపోతే అవి మనం వాటికి మనం ఏమైపోతాం? బానిసలు అయిపోతుంది. దట్ విల్ బికమ్ నెసెసరీ. సరేండి, ఏం అలవాట్లు ఉన్నాయి మీకు? అదే, నాకు అలాంటి అలవాట్లు ఏం లేవండి. టీ లేకపోతే మాత్రం గడవదండి, మన చెన్నై వాళ్ళు కదండి. ఏం పిచ్చి? టీ పిచ్చి. ఆ టైం వచ్చేటప్పుడు టీ తాగాలి, లేకపోతే తిక్క తిక్కకూడదన్నారు ఒక ఆయన అయితే. ఏంటది, ఏ టీ లేకుండా ఎందుకు ఉండలేవు? ఏది ఉండలేని అనుకుంటున్నావు? అది వాళ్ళ తాకండి టీ. నాకు ఇష్టం వస్తే తాగుతా, లేకపోతే తాగను. రోజు తాగాలని అవసరం లేదు. టీ తాగినా కాఫీ తాగినా నువ్వు టీయే విడిచిపెట్టలేకపోతే సారాయోడు సారాయి ఎట్టి పెడతాడు, విడిచిపెట్టాలని అనుకుంటావు అమ్మా? ఆయన సారాయి విడిచిపెట్టలేదండి అంటావు, మరి నువ్వు టీ విడిచిపెట్టలేదు కదా. దేవుని దృష్టిలో రెండు ఒకటే. నువ్వు దీన్ని జయించలేనప్పుడు ఆయన ఆయన జయిలిస్తాడని ఎట్టంటావు? నువ్వు జయించు ముందు జయించే మార్గం ఆయన చూపించు. ఈ లోక మాలిన్యం అండి, మనకు తెలియకుండానే అంటుకుంటుంది. అట్మాస్ఫియర్ అంతా పాడైపోయిందండి. అసలు భూతరాజ్యాలు వెళ్తున్నాయి ఇవాళ. భూతువే, భూతు మాటలే ప్రపంచం అంతా. భూతు కథలు, భూతు బొమ్మలు, అవిశ్వాస మాటలు, అసలు సాంప్రదాయాలన్నీ మంట కలిసిపోతున్నాయి. క్రైస్తవులు అనబడి వాడికి పునాదులు లేవు ఇవాళ.
పునాది, ఒక పునాది క్రీస్తునే బండ మీద మనం కట్టబడుతున్నాం. క్రీస్తును పక్కన పెడితే క్రైస్తవానికి సారమేముందండి? ఇంకా క్రీస్తును పోలి జీవించాలనే ఆశ లేకపోతే ఆ మలిన వస్త్రాలు ఉంటాయి కాబట్టి ఫిర్యాదు చేయడానికి వచ్చాడు సాతాను. ఏమండి, ఇక్కడేమో తన తానే గమనించుకున్నాడు ఇక్కడ దేవుని సన్నిధిలో నిలబడటానికి వచ్చగానే గుర్రుని ఈడొచ్చాడు పక్కన. ఎవడో పెద్ద నీ విశ్వాసాలు అంటావు, నీ మీద ఎవరన్నా ఫిర్యాదులు చేస్తారా, పెద్ద ప్రార్థన అంటావు, పోతావు ఉపవాస ప్రార్థనకి వెళ్ళొచ్చాను అంటావు, ఏం ప్రయోజనం అని అన్నారు ఎవరన్నా? ఎక్కడో మలిదం చూశారన్నమాట, ఎక్కడో నీ భాషలోనో నీ ప్రవర్తనలోనో నీ బాధ్యత నెరవేర్చకపోవటం వల్ల. ఏంటంటే దేవుని మన బాధ్యతలు పక్కన పెట్టి నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటానని చెప్పకండి. దేవుణ్ణి ప్రార్థన చేసేవాడు తన సొంత పనులు, తన ఇంటి పనులు, తన భర్త విషయంలో, లేక భార్య విషయంలో, లేక ఇంటి వారిని సంరక్షించుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఉండడు. నేను చాలా భక్తుడని చెప్పి భార్య బిడ్డలను పోషించినవాడు భక్తుడు కాదు. నేను చాలా భక్తురాలని చెప్పి ఇంట్లో ఆహారం సిద్ధపరచకుండా దేవుడు బైబిల్ అంటాం వల్ల ఎవరు నీ భక్తిని నమ్మరు. మనలో ఏ మలినం లేకుండా చూడాలి. మలినం మనకి చీకట్లో కనపడదండి. మలినం చీకట్లో మలినం కనపడదు. వెలుగులోకి వచ్చినప్పుడు ప్రతి సూక్ష్మమైనది కూడా కనబడుతుంది, ప్రతి చిన్నది స్పష్టంగా కనబడుతుంది. మూడవ వచనం, యెహోషువా మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సమూహంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని చూచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుతున్నానని సెలవిచ్చను. అతని తల మీద తెల్లని పాగ పెట్టించుడి మనవి చేయగా. ఏమన్నారండి, ముందు దేవుని సన్నిధి, దేవుని మందిరాన్ని, దేవుని మందిరంలో దేవుని సేవ చేయాలంటే, బలిపీఠం ఎక్కాలంటే, దేవుని ప్రతినిధిగా బ్రతకాలంటే నీకు కావలసింది ముందు పరిశుద్ధత, దేవుడిచ్చే తెల్లని కిరీటం కాదు ఇక్కడ పాగ. కిరీటం అప్పుడిస్తాడు, ఇక్కడే కిరీటాలు పెట్టేసుకుంటారు. ఇక్కడేం పెట్టాడండి? పాగ. ఎందుకు పెడతారో పాగ? బట్టదలు కనపడకుండానా? బాగా ఎందుకు పెడతారండి? నల్లటి వెంట్రుకలు కనపడకుండానా? తలకి దేవుని మహిమ ఒక పాగాను బట్టి మనిషికి, అది ఏ పాగా అయితే ఆ మనిషికి దాని విలువ వస్తుంది. ఏంటండి, ఒక ఇక క్యాప్స్లో కూడా చాలా రకాల డిఫరెంట్స్ ఉంటాయి, వాళ్ళ పొజిషన్ తెలియజేస్తుంది. దేవుడు వారిని హెచ్చించిన ఘనపరిచిన విషయాలు తెలియజేస్తుంది. పాగా పెట్టండి, తెల్లని వస్త్రమేయండి, అలంకరించండి. ఏమలంకరణ? దేవుని వాక్యముతో మనం అలంకరించబడాలి. యెహోవా సేవోపకరములు మోయువారులారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, పరిశుద్ధాలంకారములు ధరించి ఆయనను సేవించండి. దేవుని సేవ చేయడానికి కావాల్సింది ట్రైనింగ్ కాదు, బైబిల్ కాదు. బైబిల్ వాక్యం తెలియాలండి. బైబిల్ వాక్యం అంటే వాక్యం, దేవునితో సహవాసం చేసేవాడు దేవుని మనస్సును ఎరగడానికి బైబిల్ చదువుతాడు. అది ఎవడు రాశాడు, అందులో ఎన్ని వచనాలు ఉన్నాయి, దాని వ్యాఖ్యానాలు ఏంటి, ఇవన్నీ మనకు అవసరం లేదు. అందులో ఉన్న సారం పరిశుద్ధాత్ముడు నీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాడు. చదువు, థియాలజీ చదవాలంటే ఉద్దరం లేదు. థియాలజీ విల్ నీకు నంచుకోవడానికి పనికి వస్తుంది. ఏంటండి నంచుకుంటారా? ఏమమ్మా మీరేమంటే సాంబార్లో నంచుకునేది ఏంటంటారు? వెత్తలమ్మా ఎంతదండి? అప్పలం కాదమ్మా, మన తమిళనాడులో మనం అప్పడాలు నంచుకుంటాం. ఆంధ్రాలో అంటే పట్టపట్ట అంటే అంతే, అదే కడుపు నింపడదే ఉండి కాస్త నోటికి. అలాగ అప్పుడప్పుడు మనం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలియడానికి థియాలజీని నంచుకో కావ, కానీ అదే మెయిన్ ఫుడ్ చేసుకొని థియాలజీ తిన్నామనుకో అప్పడాలే తిను, ఒక 50 అప్పడాలు. మీకు తెలుసా ఎక్కడికైనా రెస్టారెంట్స్ వెళ్తే ముందు ఏం తీసుకొచ్చి పెడతారు వాళ్ళు? అప్పడాలు పెడతారు. ఎందుకో తెలుసా? అవి అరగవు, అవి తినేసావంటే నీ ఆకలి తర్వాత చచ్చిపోద్ది. వాడికి అన్నం తక్కువ తింటావు నువ్వు, అందుకని కలిసి వస్తుంది. అందుకు పెడతారు, జాగ్రత్తగా చూసుకోండి. వాడు కావాలని లేట్ చేస్తారు అరగంట సేపు, నువ్వు ఇంతలో నంచుకుంటా నంచుకుంటే తినేస్తావు ముద్దాతలకి, ఆకలి తీరిపోయాక తినలేవు. అక్కడ అప్పడాలు తింటే రాదండి, ఆహారం తినాలి. పాస్టర్ గారు చెప్పే జోకులు, కథలు, ఏంటండి కబుర్లు, ఇవన్నీ అప్పడాలే. అప్పుడప్పుడు కరకర పనిపించడానికి అంతేగాని అసలైన సారం ఏంటంటే మలినము నుండి మనం విడిపించబడాలి. మన అపవిత్రతను మనం ఎరగాలి. లోక మాలిన్యం అంటకుండా మనల్ని జాగ్రత్తగా
చూచుకోవాలి. దేవుని చేతుల్లో వాడబడాలంటే ఇతని మాలిన వస్త్రాలు తీసివేయబడ్డాయి. దేవుని చేతుల్లో దేవుని కొరకు వాడబడాలంటే అతని నాలుక పెదవులు పరిశుద్ధపరచబడ్డాయి. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మన హృదయంలో దోషారోపణ చేసే విషయాలు ఉంటే నోరు తెరిచి ఒక్కసారి దేవుడికి మొరపెడదాం. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నన్ను శుద్ధీకరించిన ఆయన, నా హృదయాన్ని కడిగయ్యా, నాలో ఉన్న కొవ్వు దహించయ్యా, నీ అగ్నితో నన్ను దహించిన ఆయన, నాలో ఉన్న చెత్త దహించిన ఆయన, బలిపీఠము నుండి వెళుతున్న వాక్యము, నా మాట దహించు అగ్ని వంటిది కాదా, బండలడు పగలగొట్టు సుత్తె వంటిది కాదా. అవును, ఆయన వాక్యం చాకలి వాణి సబ్బు వంటిది, ఆయన వాక్యం కంసాలి వాణి అగ్ని వంటిది. మనల్ని ప్యూరిఫై చేయటానికి మన నవనాడుల్లో కలిసిపోయిన లోకత్వాన్ని, అపవిత్రత నుండి మనల్ని పరిశుద్ధపరచడానికి పుటవేయబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అవును దేవా, మమ్మల్ని పరిశుద్ధపరచయ్యా. మా భక్తి జీవితం ఎలాగుంది? మా ఆలోచన శైలి ఎలాగుంది? మా మాటల తీరు ఎలాగుంది? మా కోరికలు ఎలా ఉన్నాయి? మా ప్రయారిటీస్ ఎలాగున్నాయి? దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? ఏ స్థితిలో నుంచి పడిపోయాం, ఎక్కడ జారిపోయాం అని గుర్తించి, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జడుల మధ్య నివసించుచున్నానని కేక వేయడానికి సహాయం చేయ్యా. మా మలిన వస్త్రాలు మేము శుద్ధి చేసుకోలేము. ఈ లోక మాలిన్యము నుండి మేము విడిపించబడినట్లు నీ సముఖంలో నిలబడిన యెహోషువవలే దేవాది సన్నిధిలోనికి వచ్చున్నామయ్యా. మా మీద నేరారోపణ చేసే అపవాది మమ్మల్ని తరుగుతున్నాడయ్యా, మమ్మల్ని వెంటాడుతున్నాడయ్యా. మా పొరపాట్లను మా బలహీనతలను వేలెత్తి చూపి మమ్మల్ని కించపరుస్తున్నాడయ్యా. మేము కృంగిపోతున్నామయ్యా, నువ్వు పనికిరావు. నీ భక్తి సరలేదు, నీ ప్రార్థన సరలేదు, నీ విశ్వాసం సరలేదు, నువ్వు తప్పిపోయావు అని నేరారోపణ చేస్తున్నాడయ్యా సాతాను. నీ దగ్గరకు వస్తున్నావు, నన్ను విడిపించేవాడివి నీవే, నన్ను శుద్ధి చేసేవాడివి నీవే, నా మలినాలు కడిగి పరిశుద్ధాలంకారాలతో నన్ను అభిషేకించేవాడివి నీవే కదా. బలహీనలుగా ఉన్న మమ్మల్ని కనికరించు, అపేతులుగా ఉన్న మమ్మల్ని కనికరించు, లోకమానిన్యము నుండి మమ్మల్ని విడిపించు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దామండి. ప్రార్థన. మాతో నీవు ఇంకా మాట్లాడుతూనే ఉన్నావే, మమ్మల్ని ఇంకా నేను ఆదరిస్తూనే ఉన్నావే, మమ్మల్ని ఇంకా నీ వైపు తిప్పుకోవాలని, మా మలినమైన జీవితం నుంచి మమ్మల్ని విడిపించాలని, మలిన వస్త్రాల నుంచి మమ్మల్ని శుద్ధులుగా చేయాలని, అపవిత్రమైన పెదవుల నుండి మమ్మల్ని విడిపించి నీ కొడుకుడు ఆయన మా చిహ పొలములను అప్పగించినట్లు, మా పెదవులతో నిన్ను స్తుతించినట్లు, మా పెదవులతో నీ ప్రేమ సువార్తను ప్రకటించినట్లు ఆయన, నీవు నీ కృపను కుమ్మరిస్తున్నందుకు వందనములయ్యా. ఈ రాత్రి ఆవడంలో ఉన్న మా పెదవులన్నిటినీ పరిశుద్ధపరచమున్నాయన. మా పెదవుల మీద నీ బలిపీఠ మీద ఉన్న అగ్నితో నాయన దహించినట్లుగా, మా పెదవులకు పాపములకు ప్రాయశ్చిత్తం కలిగినట్లుగా పరిశుద్ధాత్మ అగ్నిని మా మీద కుమ్మరించమండి, కుమ్మరించమున్నాయన. మమ్మల్ని పరిశుద్ధపరచమున్నాయన. నీ మాటలో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించగలిగిన శక్తి మాకు దయచేయి. ఆనాటి ప్రవక్తల వలె యెహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడని ధైర్యముగా చెప్పగలిగిన శక్తిని మాకు దయచేయ. స్వలాభము కోసము, దుర్లాభము కోసము, గొప్పల కోసము, లోకములో నాయన పద్ధతుల ప్రకారముగాను సేవ చేసేవారిగా కాక తండ్రి, మా హృదయములో నీవిచ్చిన ప్రేరేపణను బట్టి నీ ఆత్మతో నింపబడిన వారిపై నీ వాక్యమును నాయన ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడకు, ఆత్మలను రక్షణలోనికి నడిపించడకు సహాయం చేయండి. మేము సేవకులమైనా కాకపోయినా మేమందరము నీ సేవకులము, నీ బిడ్డలమయ్యా, నిన్ను సేవించే వారిపోయ్యా. మా తండ్రివి నీవయ్యా, మీ బిడ్డలు మేమయ్యా.
నీవలే మమ్మల్ని పరిశుద్ధపరచిన ఆయన, నీ సారూప్యం మమ్మల్లో కనబడిన మన ఆయన, మా నోటి మాటలతో కాక మా బ్రతుకు ద్వారా నీ గొప్పతనాన్ని లోకానికి వెల్లడి చేసేవారిగా నీ నామాన్ని ధరించిన మా ఒక్కొక్కరికి సహాయం చేయి. అన్ని భాషల వారిని సంపాదించుటకు, మా దేశమును నీ కొరకు సంపాదించుటకు, ఈ ప్రపంచంలో అడుగంటిపోతున్న జీవజ్వాలలు రగులు కోల్పబడడానికి నీ చేతుల్లో కొరివిలువలే మేమును వాడబడుటకు సహాయం చేయి. ప్రార్థనాత్మతమము నింపి పంపించమని క్రీస్తు నామములు అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ లైవ్ లో ఏకీభించిన మీకందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Oh, oh, oh.